Action! కరోనా చికిత్సకు భారత్లో ఇటీవలే అందుబాటులోకి వచ్చిన మోనోక్లోనల్ యాంటీబాడీ కాక్టెయిల్ అద్భుతమైన ఫలితాలు ఇస్తున్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. హైదరాబాద్లోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటాలజీలో 40 మంది కోవిడ్ బాధితులకు ఇటీవల ఈ డ్రగ్ ఇచ్చినట్లు ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ నాగేశ్వర రెడ్డి తెలిపారు. వారంతా జ్వరం సహా ఇతర అనారోగ్య లక్షణాల నుంచి 24 గంటల కోలుకున్నట్లు వెల్లడించారు. కొద్ది రోజుల్లో వైరస్ సైతం పూర్తిగా కనుమరుగైనట్లు తెలిపారు. అమెరికాలో జరిపిన అధ్యయనం ప్రకారం ఈ కాక్టెయిల్ డ్రగ్ బ్రిటన్, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా వేరియంట్లపై సమర్థంగా పనిచేస్తున్నట్లు తేలింది. అయితే భారత్లో తొలిసారి వెలుగు చూసిన డెల్టా వేరియంట్పై ఇది ఏ మేర పనిచేస్తున్న దానిపై ఇంకా ఎవరూ అధ్యయనం జరపలేదు. ఏఐజీలో బాధితులకు ఈ కాక్టెయిల్తో చికిత్స అందిస్తూనే సమాంతరంగా డెల్టా వేరియంట్పై పనిచేస్తుందో లేదో అధ్యయనం కూడా చేస్తున్నాం. ఈ కాక్టెయిల్ తీసుకున్న 40 మంది బాధితుల ఆరోగ్య పరిస్థితి వారం తర్వాత సమగ్రంగా విశ్లేషించాం. వీరిలో 100% వైరస్ కనుమరుగైనట్లు ఆర్టీపీసీఆర్ పరీక్షలు తేలిందని నాగేశ్వర రెడ్డి వివరించారు. ఈ కాక్టెయిల్ చికిత్సను విచ్చలవిడిగా బాధితులకు అందించడం కూడా సరికాదన్నారు. కేంద్ర ఆరోగ్య శాఖ సూచనల మేరకు మాత్రమే బాధితులకు అందచేయాలన్నారు. అతిగా వాడటం వల్ల కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. కోవిడ్ వైరస్ను ఎదుర్కొనే కాసిరివిమాబ్, ఇమ్డెవిమాబ్ అనే యాంటీబాడీలను కలిపి ఈ ఔషధాన్ని అభివృద్ధి చేశారు. ప్రయోగశాలల్లో అభివృద్ధి చేసిన ఈ 2 ప్రతినిరోధకాలను మోనోక్లోనల్ యాంటీబాడీస్ అంటారు. తక్కువ నుంచి ఓ మోస్తరు లక్షణాలుండి ఎక్కువ రిస్క్ ఉన్న బాధితులో దీనిని వినియోగిస్తారు. ఇవి మన రోగ నిరోధక వ్యవస్థను అనుకరిస్తూ హానికారక వైరస్లు పనిపడతాయి. ఇక సార్స్ కోవ్ 2లోని స్పైక్ ప్రోటీన్పై పనిచేయడం వీటి ప్రత్యేకత. ఈ ప్రోటీన్ను అడ్డుకుంటే వైరస్ శరీరంలోని ACE2 కణాలకు అతుక్కోదు. ఈ 2 యాంటీబాడీలు కలిసి స్పైక్ ప్రోటీన్లో ఒక ప్రత్యేకమైన భాగంపై పనిచేసి మానవ కణాల్లో ప్రవేశించకుండా చూస్తాయి. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కరోనా బారిన పడ్డ సమయంలో ఆయనకు ఈ కాక్టెయిల్ అందించారు. ఇది తీసుకున్న తర్వాత ఆయన వేగంగా కోలుకోవడంతో దీనికి ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం లభించింది. ఔషధ తయారీ సంస్థ రోచ్ ఇండియా, సిప్లా సంయుక్తంగా ఈ ఔషధాన్ని ఇటీవలే భారత మార్కెట్లోకి తీసుకొచ్చాయి. దీని ధర డోస్కి 59,750 రూపాయలుగా నిర్ణయించాయి. తొలి బ్యాచ్లో భాగంగా 100,000 ప్యాక్లను మార్కెట్లోకి విడుదల చేశాయి. జూన్ మధ్యలో 2 బ్యాచ్ ప్యాక్లు అందుబాటులోకి తెస్తామని రోచ్ ఇండియా, సిప్లా గతంలో ఓ ప్రకటనలో తెలిపాయి.